ఎవరికి తెలియకుండా చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు, మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు, తిరుగుండదు. చిటికెడు పసుపుతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు మీ వెనక తిరుగుతారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పరిహారము చిటికెడు పసుపుతో మనం చేసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తులు కానీ, భార్యాభర్తలు కానీ, అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కానీ ఖచ్చితంగా మీ వెనక తిరగడం, మీ సొంతం అవడం ఖాయం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మనం నార్మల్గా అనుకుంటాం, ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని, మన వైపు ఉండాలని మనం రకరకాలుగా పరిహారాలు చేస్తాం. అవి సిద్ధింపబడక చాలా బాధపడుతూ ఉంటాము. అవి ఎందుకు ఫలితాలు రావడం లేవు అని కూడా మనం ఒక్కోసారి ఏంటంటే ఆందోళనకు గురవుతూ ఉంటాము. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పసుపుతో మనం కేవలం చిటికెడు పసుపును తీసుకొని ఈ ఉపాయం మీరు చేసుకుంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో, అది భర్త కానీ, భార్య కానీ, ఇతరులు కానీ, ఇంకా ఎవరైనా పర్వాలేదు, వారు తప్పక మీకు వారం రోజుల్లో అంటే 7 రోజుల్లో మీ సొంతం అవుతారు. ఖచ్చితంగా వారు మీరు చెప్పినట్టు ఉండడం, మీరు చెప్పినట్టు చేయడం చేస్తారు, మీ మాట కూడా వింటారు. మనం పసుపుని శుభసూచకంగా భావిస్తాము. అదేవిధంగా శుభం అంటే మనం శుభాని కోసం ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే కొన్ని పరిహారాల కోసం కూడా పసుపుని మనం ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి పసుపును తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట. ఈ పరిహారం మనం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. కొంచెం పసుపుని తీసుకొని ఈ ఒక పరిహారం చెయ్యండి. ఎవరైనా పర్వాలేదు, ఇది ఆడవారు మగవారు ఎవరైనా చెయ్యొచ్చు. కానీ చెడు కోసం తప్పించి మంచి కోసం మాత్రమే ఈ పరిహారం చెయ్యండి. మనం చెడు చెయ్యాలని చూస్తే మాత్రం ఆ భగవంతుడు మనకే చెడు కలిగేలాగా మనకి చేస్తూ ఉంటాడు. కాబట్టి నార్మల్గా మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. అంటే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నవారు, ఎక్కువగా వారిని కోరుకుంటున్నవారు, మాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్న వారి కోసం మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని చెయ్యండి. ఇలా చేసుకోవడం వల్ల వారు మీ మాట వినడం, అంతేకాకుండా మీరు చెప్పినట్టు చేయడం, మీరు ఇంకా ఏదంటే అది దానికి సరే అన్నట్టుగా ఉండడం ఖాయం అన్నమాట. మనం నార్మల్గా చూస్తే భార్యాభర్తల మధ్య ఇంట్లో ఎప్పుడూ కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. భర్త అసలు భార్యని గౌరవించడు, భార్య భర్తను అస్సలు గౌరవించదు. అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే భార్య భర్తపై చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు. ఎందుకంటే మన భర్త బాగుండాలని మనం రకరకాలుగా పరిహారాలు చేస్తాము, అది మన మంచి కోసమే, కాబట్టి మనం చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటారు కదా, అంటే ప్రేమించడం, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే అధికంగా ప్రేమించి వారి మధ్య అంటే విభేదాలు వచ్చేసి గొడవలు పెట్టుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావడం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం, 4 రోజులు తిరిగి తర్వాత బ్రేకప్ చెప్పేయడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కామన్గా అలాంటి వాటి నుంచి మీకు విముక్తి కలిగి మీరు ప్రేమించిన వ్యక్తులు లైఫ్ లాంగ్ మీతో ఉండడానికి ఈ యొక్క పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. తంత్రశాస్త్రంలో చెప్పబడ్డవి వీటిని ఉపయోగించుకొని ఋషులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉంటారు.
మనం ఒక చోటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకున్న సమస్యల కోసం పరిహారం చేసుకుంటూ ఉంటాము. అది కొన్ని రోజులకు ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది లైఫ్ లాంగ్ అనేది ఉండదు. అలా కొన్ని పరిహారాల పరంగా చూస్తే కనుక ఈ తంత్రశాస్త్రం చాలా బాగా సూచిస్తుంది. అందులో జరిగేవన్నీ కూడా, అందులో చెప్పబడేవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మన సొంతం కావడానికి, మనకు అనుకూలంగా మార్చుకోవడానికి, మన మాట వినడానికి, అంటే ఈ పరిహారాన్ని ఈరోజు చేస్తే రేపే మీ మాట వింటారని కాదు, కాకపోతే మెల్లిమెల్లిగా మన మాట వింటారు. ఒక అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంటుంది. అలానే కాకుండా విభేదాలు తొలగిపోయి మనల్ని అర్థం చేసుకుంటారని దీని అర్థం. అలాగే కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు, అంటే అందులో ఏదో తప్పు ఉంది, అది చెయ్యకూడదు అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా పర్వాలేదు, మనం మంచి పని కోసం ఉపయోగించుకున్నాం అనుకోండి, మనకు అంతా మంచే జరుగుతుంది. చెడ్డ పని కోసం మనం ఉపయోగించుకున్నామనుకోండి, మనకు చెడు జరుగుతుంది. కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యండి. దయచేసి ఇది మీ అమ్మా నాన్నల మీద మాత్రం చెయ్యకండి. పిల్లలు బాగుండాలని అమ్మా నాన్నలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మన భవిష్యత్ కోసం, మన మంచి కోసం. కాబట్టి అమ్మా నాన్నల మీద తప్పించి వేరే వాళ్ళ మీద చేసుకోవచ్చు. అలాగే మనం పసుపులో కొంచెం నీళ్లను కలిపి పేస్టులాగా చేసుకోవాలి. పసుపు పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. అంటే పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మీరు రాణిని ప్రేమించారు, రాణి మీ సొంతం కావాలి, అలానే రాణి మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలి, మీరు చెప్పినట్టు చెయ్యాలి అంటే చెడు పనుల కోసం కాదు, మంచి కోసం మాత్రమే. అలాగే మీ భర్త ఉన్నాడు, మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి, మా దాంపత్య జీవితం బాగుండాలి. అలానే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండకూడదని చాలామంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. అలా మీరు అనుకున్నట్టు ఉండడానికి కూడా ఉపయోగపడే ఈ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఎవరిని ప్రేమించినా సరే వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారతారు. అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఇష్టపడి మనం ప్రేమించుకుంటాము. అలాగే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది. మనం ఏం చెయ్యాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలా బయటకు వెళ్ళి ఏదైనా పరిహారం అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాకు అనుకూలంగా మారాలి, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి, మాతోనే ఉండాలి, మాకు వారంటే ఇష్టము, ఇలా మనం పరిహారం చేయించుకుంటూ ఉంటాం. అలా చేయించుకుంటే ఏమవుతుంది అంటే ఫలితం వస్తుంది. కాకపోతే ఏంటంటే అది ఎక్కువ ఫలితం రాదు. మనం ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ కాకుండా మీ ఫలితం తొందరగా రావాలంటే మేము చెప్పే ఈ పరిహారాన్ని చెయ్యండి. కొంచెం పసుపును తీసుకొని మనం చక్కగా ఒక పేస్టులాగా, అంటే మనం పేరును రాసేలాగా పేస్టులాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత తెల్లని కాగితం తీసుకోండి. తీసుకొని దానిపైన మీరు అనిత అయితే అనిత, రాణి అయితే రాణి, సునీత అయితే సునీత, రాజు అయితే రాజు, రవి, రఘు, ఇలా పేర్లు ఉంటాయి కదా, వారి పేరును తీసుకోండి. ఈ ఫలానా వ్యక్తి మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి, మీతో విభేదాలు లేకుండా మీతో జీవితాంతం చక్కగా ఉండాలి అనేసి మన సంకల్పం చెప్పుకొని ఆ తరువాత ఆ తెల్లని కాగితం మీద ఆ పేరును రాసి వీరు మేము చెప్పినట్టు వినాలి అని మనసులో సంకల్పించుకొని ఆ విషయాన్ని కూడా పేరు కింద చక్కగా రాయాలి. అనంతరం ఆ పసుపు తొందరగా ఆరిపోతుంది. ఆ యొక్క పేరును మీరు చేతితో రాయొచ్చు, లేదా ఒక కట్టెపుల్ల సహాయంతో కూడా ఆ పేరును రాయొచ్చు.
అలా చక్కగా పేరు రాసేసిన తర్వాత మీరు మాకు అనుకూలంగా మారాలి, మేము చెప్పినట్టు వినాలి అని కూడా రాసిన తర్వాత అది కొంచెం ఆరిపోయిన తర్వాత దాన్ని, అంటే ఈ పరిహారాన్ని ఎవ్వరు లేని ప్రదేశంలో చేసుకోండి. ఇలాంటివి ఏంటంటే అందరూ ఉన్న ప్రదేశం అందరూ చూస్తుండగా చేసుకోకూడదు. అలా చేసుకుంటే మనకు ఫలితాలు అనేవి రావు. ఒకవేళ మనం చెప్పినప్పటికీ కూడా అవి సిద్ధింపబడవు. అంతేకాకుండా ఫలితాలు రాక తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. అందుకే మేము చెప్పేది ఏమిటంటే ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళండి. పసుపు మన ఇంట్లో ఉంటుంది కదా, కాబట్టి కొంచెం తీసుకొని అందులో కొన్ని నీళ్లను పోసేసి పేస్టులాగా చేసేసి పేరుని రాసేసి ఆ తర్వాత మీరు కాల్చేటప్పుడు, అంటే ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రమే కాల్చండి. ఆ పేపర్ని ఒక అగ్గిపుల్ల సహాయంతో కానీ లేదంటే ఇతర ఏదైనా సరే వస్తువు మీ దగ్గర ఉంటే దాని సహాయంతో ఆ పేపర్ని అక్కడ కాల్చివేయాలి. అంటే ఆ పేపర్ మీద చక్కగా వారి పేరు రాసి మీరు అనుకూలంగా మారాలి అని మనం రాసుకున్నాం కదా, దానిని తీసుకొని కాల్చండి. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అని మీకు అనిపించవచ్చు. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వారు మన మాట వినకపోవడం, అంటే వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి చేయిస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఒకసారి ఇది తొలగిపోయింది అనుకోండి, వారి మనసు అనేది మీ వైపు మళ్ళుతుంది. అలా మళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు వినడం, మీరు చెప్పినట్టు చేయడం, మీకు అనుకూలంగా మారడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు సరిగ్గా ఉండడం. అలాగే మేము కూడా ప్రేమించుకున్నాం కదా, బాగా కలిసి ఉండాలి, నా భర్త అందరిలాగే నా మాట వినాలి, ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది. అలానే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ విడిపోవాలన్నా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అలాగే అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు. కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనం కాల్చి చేసే పరిహారాలు 100% సిద్ధింపబడతాయి, అలాగే మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. అలాగే వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనకు దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ పరిహారం ఎవ్వరూ లేని ప్రదేశంలో మాత్రమే చెయ్యాలి. అలానే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు కూడా. ఈ పరిహారం చేసి ఆ తెల్లని పేపర్ మొత్తం కూడా కాలేటట్టు చూసుకోండి. మనం పసుపుతో రాసాం కాబట్టి కొంచెం కాలడానికి టైం పడుతుంది. అయినప్పటికీ కూడా కొంచెం సేపు వెయిట్ చేస్తే ఆ పేపర్ మొత్తం కూడా కాలిపోతుంది. ఇలా ఈ పరిహారాన్ని వారానికి ఒక్కసారి మాత్రమే చెయ్యాలి. అది ఏ రోజైనా పర్వాలేదు, కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చెయ్యండి. ఇలా ఒకటి లేదా 2 సార్లు చేశాము, అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు, అలాగే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, మీరంటే ఇష్టం లేదని చెబుతున్నారు. ఒకవేళ మీరు ఇష్టపడ్డప్పటికీ కూడా వారు ఇష్టపడడం లేదని తెలిసినప్పటికీ కూడా మీరు వారానికి ఒక్కసారి, అంటే 4 వారాలు చేసుకోండి చాలు. ఇంకా అంతకంటే ఎక్కువగా మనం చెయ్యాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదు. అంత బాగా సిద్ధింపబడి అంత మంచి ఫలితం అనేది తెచ్చిపెట్టి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఎలాంటి సమస్య అయినా సరే, అంటే భార్యాభర్తలు ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఫలితం 100% తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి. మనం ఏదైనా సరే చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుందో రాదో తెలుస్తుంది. కాబట్టి మీకు అనుకూలంగా మారాలి, మీ వైపు ఉండాలి, మీరు చెప్పినట్టు చెయ్యాలి, మీ కాళ్ళ దగ్గర ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. మేము మీకు మరీ మరీ చెబుతున్నాము, ఇది మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి. చెడు కోసం చేస్తే మాత్రం మీరు కష్టాల్లో పడతారని గుర్తుంచుకోండి. ఈ పరిహారాన్ని మంచి కోసం చేసుకోండి, మీకు ఖచ్చితంగా 100% ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారడం ఖాయం అని చెప్పవచ్చు.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.